అంటే ఇప్పుడు పాత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఫేవరెట్ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అధ్యక్ష, ఇట్లాంటి ఒక కంపెనీ అంటే తెలుగు తమ్ముళ్ళ కంపెనీ అని అనుకుందాం అధ్యక్ష, తెలుగు తమ్ముళ్ళ కంపెనీ. దాని తర్వాత అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు. అక్కడ నారదుడు ఇంద్రుడికి చెప్తాడంట అధ్యక్ష, ఏమని, నాయన రాజా అక్కడ భూలోకం పోయి చూడండి, ప్రతి ఊరికి ఒక పెద్ద ద్వారం కట్టి పెట్టినారు, మనం చూస్తే నువ్వు ఇంత పెద్ద ఇంద్రునివి, ఇక్కడ మహేంద్రునివి, మన పైన స్వర్గానికి ఇంతవరకు ఒక ద్వారం లేదు, ముఖద్వారం లేదు, ఏమీ లేదంటే ఇంద్రుడు ఆలోచించుకొని ఏదో నారదుడు చెప్పేది కూడా కరెక్టే కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టాల్సిందే, సరే కడదాము నారద, శాంక్షన్ ఇచ్చేస్తుండే కట్టే అంటాడు. నారదుడు కొంచెం ఎక్కువ ఆలోచన చేసి, మన ఊరికి అనవసరంగా నచ్చనోళ్ళకి ఇచ్చుకుంటున్నాము, భూలోకంలో మంచి సిస్టమ్ ఫాలో అవుతున్నారు, టెండర్ సిస్టమ్ అదే అంటాడు. దేవుడు అమాయకుడు కదా అధ్యక్ష, దేవుడు అడుగుతాడు అనమాట, ఏంది ఆ టెండర్ సిస్టమ్ నాకు తెలియలే అంటే, రకరకాల మనుషులను పిలుచుకొస్తాం, అందరు కలిసి ఎవరు తక్కువ ధరకు చేస్తారో వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటాడు అధ్యక్ష. రైట్, ఇది కూడా బాగానే ఉంది, పిలుచుకురా అంటే అప్పుడు ఎవరెవరు పోతారు తెలుసా అధ్యక్ష, అక్కడికి పైకి అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ, జపాన్కు సంబంధించిన ఒక కంపెనీ, మన తెలుగు తమ్ముల టైప్ కంపెనీ ఒకటి అధ్యక్ష. వీళ్ళు ముగ్గురు పోతారనమాట. పోయిన తర్వాత ఫస్ట్ ఎంతకు చేస్తామని ఇంద్రుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే ఫస్ట్ జపాన్ కంపెనీ పోయి $1,000-$3,000 అంటాడు అధ్యక్ష. ఎందుకు $3,000 అంటే, ఒక $1,000 మెటీరియల్ కోసం, సిమెంట్, కాంక్రీట్ వగేరే ఉంటాయి కదా, ఒక $1,000 లేబర్ కోసం, ఎందుకంటే పని చేయాలి కదా అధ్యక్ష. దేవుడు అమాయకుడు తెలియదు కాబట్టి ఇంకా సరిపోయా కదా $2,000, మళ్ళీ మూడు ఎందుకు అంటాడు అధ్యక్ష. మూడు ఎందుకు అని అంటే, ఆ మూడు వచ్చేసి నాకు మార్జిన్, ఇంత కష్టపడి పైకి వచ్చి పనిచేసినా కాబట్టి ఆ మార్జిన్ అంటాడు అధ్యక్ష. సరే వాళ్ళది అయిపోయింది, నెక్స్ట్ అమెరికా వాళ్ళని పిలుస్తారు అధ్యక్ష, వాళ్ళు 6,000 అంటారు. 6,000 నీకెందుకు, 6,000 జపాన్ వాళ్ళు మూడుకు చేస్తారు కదా అని చెప్పి దేవుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే అప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటారంటే, ఎంత జపాన్ ఉన్నాయి ఏదున్నా కూడా, అమెరికా అమెరికానే, ఏ రోజుకైనా కూడా మా క్వాలిటీని వేరే ఉంటుంది కాబట్టి, ₹2,000 మెటీరియల్ కోసము, ₹2,000 లేబర్ కోసము, ₹2,000 నా మార్జిన్ అంటాడు అధ్యక్ష. సో జపాన్ వాళ్ళదేమో $3,000, వీళ్ళది $6,000. మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ లాంటి కంపెనీ పోతుంది అధ్యక్ష, ఇదో ఈ ప్లాట్ల వ్యాపారం చేసే కంపెనీ. వీళ్ళు పోయి నారదుని దగ్గర పోయి, మాకు ఒక అవకాశం ఇస్తారా, దేవునితో మాట్లాడతామని అంటారు అధ్యక్ష. సో దేవుడు ఉండి రా అని చెప్పి మాట్లాడమంటే, ఈయన చెప్పే ఏం చెప్తారు తెలిసిన అధ్యక్ష, 9,000 అంటాడు. నీకెందుకు అయ్యా 9, జపాన్ వాళ్ళు 3 చేస్తామంటుంటే అమెరికా వాళ్ళు 6 చేస్తామంటే ఈయన చెప్పేది దేవుని చెవులేకపోయి, 1,000 నీకు, 1,000 నాకు అంటాడు. మళ్ళా కట్టేది ఎవరు అని అడుగుతారు అధ్యక్ష. కట్టేది ఎవరు అడిగితే, ఆ జపాన్ అని ఎట్లా కడతానన్నా కదా వాళ్ళకి ఇద్దామని చెప్ప, మేము 2014 చెప్పినది ఈరోజు సేమ్ అటెండాస్, సింగ్బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళని తెచ్చి ఏందేందో చేసి స్విస్ ఛాలెంజ్ చేసి ఫైనల్ గా చేసే పని ఏమంటే ఫ్లాట్లు వేస్తారంట అధ్యక్ష. ఇంకా మనకు తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఆ ఫ్లాట్లు వేసే తోళ్ళు. ఫ్లాట్లు వేస్తారంటే వాళ్ళు చేసిన ఫ్లాట్లలో కూడా ఏది, ఒకటి 8,00,000 SFTతో ఒకటి ఏదో ఐకానిక్ బిల్డింగ్, ఇది పేరు కొత్త కనుక్కున్నారు అధ్యక్ష. ఏదైనా కానీ ఐకానిక్, నిజం చెప్పాలంటే ఐకానిక్ బిల్డింగ్ కాదు, ఐకానిక్ బ్రిడ్జ్ కాదు, ఐకానిక్ కరప్షన్, ఐకానిక్ అవినీతి జరిగింది గత 5 సంవత్సరాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.